हेलो फ्रेंड्स, वेलकम टू ईशानी व्लॉग्स। ई रोज नेनु मीकु टोमाटो रोटी पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई चटनी इडली दोश रईस चपाती अन्निंटिलोकी चाला बागुंटुंदी। ముందుగా టొమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా సన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి। అలానే 10 15 గ్రీన్ చిల్లీ తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి। తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి। కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి। వీటిని మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి। ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీని సెపరేట్ గా ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు రోల్ శుభ్రంగా కడిగి దానిలో సెపరేట్ గా తీసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి। అలానే టేస్ట్ కు సరిపడినంత salt వేసుకోవాలి। మేము ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాము। చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి। ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా నూరుకోవాలి। మేము ఇక్కడ 1/2 kg టొమాటోలు తీసుకున్నాము। మధ్య మధ్యలో బాగా కలుపుతూ నూరుకోవాలి। మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు। ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 10 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి। వెల్లుల్లి జీలకర్ర వేసుకోవడం వల్ల చట్నీ రుచిగా ఉంటుంది, అలానే హెల్త్ కు కూడా చాలా మంచిది। తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి। ఇలా మొత్తం టొమాటో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా కలిపి నూరుకోవాలి। బాగా పండిన టొమాటోల కన్నా దూరగా ఉన్న టొమాటోలు తీసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది। మిక్సీలో వేసుకున్నంత మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు అందరూ ఎక్కువగా మిక్సీనే యూస్ చేస్తున్నారు। ఇంట్లో రోలు ఉన్న వాళ్ళు కూడా మిక్సీనే యూస్ చేస్తున్నారు, కానీ మిక్సీ కన్నా కూడా ఇలా రోట్లో చేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది। మధ్య మధ్యలో బాగా కలుపుతూ నూరుకోవాలి। ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒకసారి salt సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి। ఒకవేళ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి। ఇలా నూరుకున్న చట్నీని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకోవాలి। దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది। ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు। ఒకసారి చట్నీ మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి। కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి। పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా నూరు పెట్టుకున్న టొమాటో చట్నీ యాడ్ చేసుకోవాలి। దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। టొమాటో చట్నీ రెడీ అయిపోయింది।
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.